రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి అసహ్యమైనటువంటి పదజాలంతో మీడియాల ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీల్ని వీళ్ళ తప్పులు ఎత్తి చూపే మీడియాని అనరాని మాటలతో బూతులతో బూతుల పార్టీగా పరమ బూతుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల పరిపాలనలో వేళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా మాట్లాడారో తెలుగు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన బూతులకి మొహం మీదే ఉమ్మేశారు నిన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నర్సాపురంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ అన్నాడు వైసీపీ పరమ బూతుల పార్టీ బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ బూతులకి బ్రాండ్ అంగి చేసినటువంటి పార్టీ వైసీపీ జగన్ మోహన్ రెడ్డి సాక్షాత్తు బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లాంటోడు ఇక విజయసాయి రెడ్డి ఉన్నాడంటే రిజిస్ట్రార్ లాంటోడు ఇక బూతుల మంత్రి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బూతుల కాలేజీకి ప్రిన్సిపల్ లాంటోడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు గురువింద గింజలాగా నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నర్సాపురం సభలో తనకి అసలు తనకి తన పార్టీ వాళ్ళకి ఆటలు మాట్లాడతాం కానీ అర్థాలు కానీ తెలియనట్టు నటించి ఏదైతే నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్ని వాళ్ళ నాయకుల మాటల్ని వీడియోలో రికార్డ్ అయిన మాటల్ని ఇప్పుడు డిస్ప్లే చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వీళ్ళు మీ వాళ్ళేనా లేదంటే వీళ్ళు మాట్లాడిన భాషని నువ్వు ముఖ్యమంత్రిగా సమర్థిస్తావా కనీసం వీళ్ళ మీద వీళ్ళు చేసిన చర్యల మీద ఒక ఖండన కూడా చేయనటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఏం మాట్లాడిందో వీడియో ప్లే చేయమ్మా టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు ఈవేళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ని పెడుతున్నారు మంచి టీ షర్ట్ దాని మీద గట్టిగా వేసుకున్నాడు రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు నిన్న ఈ సమావేశంలో రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది ఎవడకు సంతకం పెట్టాలి ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి పిచ్చ వాగు అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియనో లేదో వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అలా కష్టపడండి నీట్ గా మంచి మంగళోడి పంపిస్తా నీట్ గొరకతాడు సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడేది లక్ష్మణ నీకుందా నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా ఇవా దొంగ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా
అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి విష్ణుగారు విష్ణుగారు వద్దు కాదు విష్ణుగారు పర్సనల్ గా వద్దు తప్పు విష్ణుగారు వద్దు విష్ణుగారు 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 నో దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్ ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గరికి వెళ్ళిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది భూమి పోలీసులు అదే పోలీసులు ఆయన కొన్నప్పుడు ఉన్న సీఐలు వచ్చి క్షమాపణ కాడు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిన కాడు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిన కలెక్టర్ గారు ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు చేయండి మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా నేనంటే ఏందో చూపిస్తా అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నా అన్న అసలు నాకు అసలు తెలియదు నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో నేను నా కొడకు అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో నా కొడకలారా వచ్చి ప్రైవేట్ యాక్షన్ తీసుకుంటావు ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరు ఉండాలి కానీ నువ్వే ఇబ్బంది పడతావు వాళ్ళు వచ్చి నిన్ను కాపాడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి అన్నాలో లేక ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా ముఖ్య కంత్రి అంటామా బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది శిక్ష వేసినా కూడా తప్పు లేదు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా బూతులు మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా చూడాల కనీ విని ఎరగల ఏదన్నా ఒక చిన్న మాట తప్పు దొర్లితే అసెంబ్లీలో ఆ మాట్లాడినందుకు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే హౌస్ని క్షమాపణ అడిగిన సందర్భాలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు మాట్లాడనటువంటి నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఆనాటి ముఖ్యమంత్రిని కాల్ చేస్తానని చెప్పి నంద్యాల సభలో మాట్లాడాడు కాల్ చేస్తా ఇంకా నా కొడక అని అదని ఇదని 420 అని ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడుగా బట్టలు ఉడదీస్తా అని చెప్పులతో కొడతా అని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు ఇక వీళ్ళ జే గ్యాంగు పెంపుడు కుక్కలు కొడాలి నాని అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి శీను ఇంకా మల్లాది విష్ణు అని జోకర్లు ఇంకా రోజా అసెంబ్లీకి కూడా తాగొచ్చే మంత్రి పెడన శాసనసభ్యుడు జోగి రమేషు ఇలాంటి
చెత్త గ్యాంగ్ అంతా జే గ్యాంగ్ అంతా ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా గ్యాంగ్ అంతా ఉంది నీ పార్టీలో. ఎందుకంటున్నానంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్లల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం. ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడేదో 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు. నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కానీ వరల్డ్ రికార్డు ఒలింపిక్స్లో కానీ బూతులో పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మేము ఏదైనా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నా మీ కొడాలి నానిగాడి మీదే. అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలనని దిగదార్చేశావు. దేనికోసం దిగదార్చావు? నీ అవినీతి బయటపడుద్దని, నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుంది, అంటే డైవర్షన్. నీ అవినీతి మీద ప్రజలకు తెలిసిపోతుంది, నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది, అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు. ఎవరిని వదిలేవు నువ్వు జగన్ రెడ్డి? నీ పార్టీ ఎవరిని వదిలింది? అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికే వాళ్ళు నీకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష మీ కొడాలి నాని ఏం మాట్లాడాడు? మీ రోజా ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీ రోజా ఏం మాట్లాడింది? నీ శాసనసభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు? నీ స్పీకర్గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు? నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు? నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు? ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు? నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు? నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఎన్ని నీకు వినపడవా కనపడవా? లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా? నీకు తెలియవా? అంటే జనాలందరూ ప్రజలందరూ వింటా ఉన్నా నువ్వు మాత్రం తాడేపల్లిలో కూర్చొని నీకు ఏమీ తెలియనట్టు 6 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు. నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీరన్న మాటలన్నిటిని ప్రతిపక్ష పార్టీల మీద, తెలుగుదేశం పార్టీ మీదో లేదంటే జనసేన మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో మాట్లాడి మళ్ళీ నువ్వు తాడేపల్లి వెళ్ళిపోతావు, మళ్ళీ 4 నెలల వరకు బయటికి రావు. కాబట్టి ఈ నీచమైనటువంటి రాజకీయాన్ని ప్రజలు గమనించారు జగన్ రెడ్డి. నీ విజయసాయిరెడ్డి ట్విట్లు ఏ విధంగా ఉంటున్నాయో చూడు.
ఏ విధంగా ఏం భాష మాట్లాడుతున్నాడో చూడు. నీ కొడాలి నాని అనేవాడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. నీ మంత్రివర్గంలో రోజా ఏం మాట్లాడుతుందో చూడు. నీ నాకు పార్టీ నాయకుడు ఆ మంచి కృష్ణమోహన్ ఏం మాట్లాడుతున్నాడో చూడు. అంబడి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో చూడు. వెల్లంపల్లి శీను అనే పనికిమాలోడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఇంకా నిత్యం రోజుకు ఫుల్ బాటిల్ తాగే బయటకు వచ్చే పెడన ఎమ్మెల్యే రమేష్ ఏం మాట్లాడుతున్నాడో జోగి రమేషు చూడు. ఆడే తప్ప తాగి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాటికొచ్చాడనంటే ఎంత నీచమైన వాళ్ళు, ఇంత నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఒక్కసారి గమనించు. నీచ రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయ స్థాయిని దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరమ బూతుల పార్టీ అని నేను కాదు, 5 కోట్ల మంది ప్రజలు అంటున్నారు. కాబట్టి నువ్వు తాడేపల్లి నుంచి 4 నెలలకు 5 నెలలకు బయటకు వచ్చి ఏదో ఒక మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీనో లేదంటే ఇంకొక పార్టీనో నువ్వు బురద జల్లాలంటే కుదిరే ప్రసక్తి లేదు.